ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తమ ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి సన్నిధికి తరలి వస్తున్నారు. దీంతో ఎలాంటి టోకెన్లు టికెట్లు లేని సామాన్య భక్తుల దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది. అంతకంతకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని జూన్ నెలాఖరు దాకా వారాంతాలలో విఐపి బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖల స్థిరీకరణను టీటీడీ రద్దు చేసింది. టైం స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గడిచిన వారం రోజులుగా చూసినట్లయితే తిరుమలలో ఎటు చూసినా భక్తజన సందోహం నెలకొని ఉంది. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద ఉన్నాం. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలామంది భక్తులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. శ్రీవారిని దర్శనం చేసుకుని ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న భక్తులతో మాట్లాడిచ్చే పైత్రం చేద్దాం. స్వామి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంతసేపు పట్టిందయ్యా మీకు దర్శనానికి? నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6:30 వరకు దర్శనమైంది. ఒక తిండి లేదు, తిప్పలు లేవు. లైన్ వచ్చేసి చాలా ఊరల్లో తిప్పినారు. ఒక 7 కిలోమీటర్ 8 కిలోమీటర్ తిప్పినారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా అగసాట్లు పడినారు. నా సర్వీస్ 45 ఏళ్ళు సంవత్సరాల నుంచి తిరుమలకు వస్తున్నా. నేను ఇంత అగసాట్లు ఏ సంవత్సరం పడలేదు. ఇదే నేను పడ అగసాట్లు పడేదే ఫస్ట్ సారి. వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగా దర్శనం చేసుకుని వచ్చినాము. మహిళలు కూడా ఉన్నారమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీకు ఎంతో పట్టింది దర్శనం చెప్పండి. ఎలా ఉంది ఏర్పాట్లు? చెప్పండి. అసలు ఫెసిలిటీస్ అసలు బాగాలేవు. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు. ఫుడ్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. ఏమైనా కొనుక్కోవడానికి తీసుకుందామన్నా ఏవి వరుస ఏవి మనీ పెట్టడానికి కూడా అక్కడ ఎక్కడ ఏవి దొరకలేదు. పిల్లలు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు. దేవుడి దేవాల దేవుడి దర్శనం మాత్రం బాగా జరిగింది. మంచినీళ్ళు కొన్ని చోట్ల వస్తున్నాయి, కొన్ని చోట్ల ఉండట్లేదు. దొరికిన దగ్గర తాగటం లేకపోతే గమ్ము ఉండటం అంతే. ఒక లైన్లోనే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. వైజాగ్ నుంచి వచ్చామండి. కానీ తిరుపతి అంటే ఎంత ఇష్టంగా వస్తామో అంత కష్టాలు కూడా పడుతున్నాం సార్. ఇంతకుముందు ఎంత బాగుండేదో, భోజనం పాడు చేస్తారు. ఇలా చెప్పానండి, ఎవరు కోపం వచ్చినా కాదు, కానీ ప్రజలు అభివృద్ధి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మా అభిప్రాయం ఏంటనేది. భోజనం పాడు చేస్తారు, అలాగే లైన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ బార్కేడ్లు కట్టేస్తున్నారు. ఎలాగో వయసు ఉన్న వాళ్ళు తిరుగుతారు, కానీ ఇలాంటి ముసలిళ్ళ ఆటోళ్ళు తిరగలేరు కదండి. కాళ్ళ నొప్పులతోటి చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సార్. మేము తెలంగాణ అండి. దర్శనానికి వెళ్ళారు, ఎంత సమయం పట్టింది? సర్వదర్శనానికి వెళ్ళామండి, 18 గంటలు పట్టింది. నిన్న 2 గంటలకు వచ్చినాం. రూములు లేవు, రూములకు చాలా ఇబ్బంది. అక్కడ క్లోజ్ చేసేసాను సాయంత్రం కల్లర్. ఆన్లైన్లో దొరకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రూము దొరకలేదు. లాకర్ దగ్గర 3 గంటల లైన్ నిలబడ్డాం. లాకర్ దగ్గర 3 అవర్స్ తలనీళ్ళ కడ 1.5 గంటలు పట్టిందండి. ఆ బ్లేడ్ తీసుకోవడానికే 1 గంట సేపు పట్టింది. చాలా చాలా ఇబ్బంది ఉంది, బాగా జనం ఉన్నారు. తర్వాత ఫ్రీ దర్శనం అని వస్తే అక్కడి నుండి అండి దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు తిప్పించాను. 10 కిలోమీటర్లు పోను, కనీసం కూర్చోబెడితే బాగుంటుంది. ఆ రెస్ట్ లేకుండా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.